అంటే మేము నేను ముందు చెప్పాను కదా, అంటే ఇప్పుడు కొంతమందికి టూ టూ ఎవరు అమ్మాస్ ఎవరైతే ఓఆర్ కంప్లీటెడ్ పిహెచ్డీఆర్ పిహెచ్డి రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యాక్టివ్గా వర్క్లు చేపిస్తారని వాళ్ళకి టూ ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ బంగారు నేను అన్నమాట. అందుకనే మీకేం ప్రాబ్లం ఉండదు, అంటే వేరే సార్కి టూ అంటే కొంచెం పెద్ద అయిపోతుంది. అదే లావణ్య మేడం ఇచ్చారు అనుకో, వాళ్ళతో ఒకటే సార్కి ఒకటే కాబట్టి చక్కగా చేపిస్తారు. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వర్క్ ఉంటుంది, దే కెన్ షేర్ ద వర్క్ ఫర్ బోత్ బ్యాచెస్. ఆల్రెడీ చేసేసిన వాళ్ళకి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎన్ అయిన కావచ్చు. కానీ పిహెచ్డి రిజిస్ట్రేషన్ పని వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు, వాళ్ళు కొంచెం కష్టం కదా అప్పుడు, అందుకనే అలా షేర్ చేశారు. వాళ్ళందరికీ మాత్రమే ఒక బ్యాచ్, మిగతా వాళ్ళందరూ కూడా అవన్నీ చేస్తారు. మేము ప్రాబ్లం ఏమి ఉండదు, ఏమో ఓకేనా? ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ సో ఆర్ యూ వెరిఫైడ్ యువర్ ప్రాజెక్ట్ బ్యాచెస్ అండ్ అలాటెడ్ గైడ్స్? ఆర్ యూ లుకింగ్ టు దట్ వన్? ఆర్ యూ సాటిస్ఫై? ఆల్ ఆర్ సాటిస్ఫైడ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ గైడ్స్? మాట్లాడాలి. ఫైనల్ ఇయర్స్ చూసుకున్నారా మీకు అలాట్ చేసిన గైడ్స్ని? ఏమా, ఆర్ యు ఓకే? ఎస్ మ్యామ్. నేను ముందు చెప్పాను కదా, కొంతమందికి టూ టూ వచ్చిన టూ టూ సెలెక్ట్ చేసుకుంటారు కదా, మీరు ఎక్కువ మందిని ఒకేసారి దగ్గర రెండు మూడు బ్యాచ్లు వెళ్ళిపోతే వాళ్ళని స్ప్లిట్ చేస్తారనమాట, ఎవరికి రాని వాళ్ళు వస్తే. ఎందుకనో అంటే హ్యావ్ టు షేర్ ఆల్ ది బ్యాచెస్ టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. అంటే ఒక్క సింగిల్ గైడే రెండు మూడు చేయించే కంటే, సో మీరు స్ప్లిట్ అయి ఉన్నారనుకోండి ఈజీగా అవుతుంది. ఏమ్మా, సో పిహెచ్డి రిజిస్టర్ అయిన వాళ్ళైతే, హలో చెప్పమ్మా. ఇది ఫైనలైజ్డ్ అమ్మా, ఇది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎవరైనా మీరు గైడ్ చేస్తారు, ఎందుకైతే కావాలంటే సార్ మేడం దగ్గర ఉంటారు, సజెషన్స్ వేరే వాళ్ళ దగ్గరనే తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే, మిగతా వాళ్ళు కూడాను. సో ఒక ఎక్కువ ఏం చేంజ్ చేయలేదు, ఒక గైడ్కే మోర్ దాన్ టూ ఉంటే, మోర్ దాన్ వన్ ఉంటే, సో వాళ్ళని స్ప్లిట్ చేస్తాం అంతే. మిగతా వాళ్ళందరూ మీరు ఏది కోరుకున్నదే అదే వచ్చింది, మీకు సెకండ్ ఆప్షన్ పెట్టింది కూడా చూసి అలా అలాట్ చేసామన్నమాట. ఓకేనా అమ్మా, ఆర్ యూ సాటిస్ఫైడ్?
Okay. So today we will discuss about that frequency reuse factor. Okay. One thing, bad thing is your attendance is very poor to the classes. Finally, it's better. Online classes attend out and came in the middle. One at two members, 105 members. 47 members present. Who are attended for the classes? Only that are entering to the registers and online also. Maybe extra post chain attendance. You are below less than 75, you are unable to receive any Jnanabhoomi or fees reimbursement, anything. Because seriousness అనేది లేదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? మేమేమైనా క్లాసులో మానుతున్నాం, మానట్లేదు కదా. వెరీ పూర్ అటెండెన్స్. ఇప్పుడు రిజిస్టర్ చెవా అప్డేట్ చేస్తాము. సో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీ విల్ డిస్ప్లే దట్ అటెండెన్స్ హూ ఆర్ లెస్ దెన్ 75%. Without any modifications, we will send to the university. నేను మాత్రం హెచ్ఓడి సార్కి అస్సలు మిమ్మల్ని సజెస్ట్ చేయను సార్, ఏంటి సార్ ఏవో అని లాస్ట్ టైంకి లాగా. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ ఆన్లైన్ క్లాసెస్. ఎవరి కోసం చెప్తున్నా ఆన్లైన్ క్లాసెస్? ఏమి the impact also present in projects also. Without attending, without involving, how we will complete your projects or how we will complete your subjects? ఏదో ఒకటి రాస్తే ఏదో పాస్ చేసేస్తారు అనుకుంటున్నారేమో. నేను ఇంటర్నల్ మార్క్స్ అస్సలు వేసేది లేదు. I give marks according to your attendance only. Attendance based చేసుకొని మీకు ఆఫ్ ఆఫ్ ద మార్క్స్ ఉంటాయి, మీరు రాసిన దాన్ని బట్టి మార్క్స్ ఉంటాయి. Okay, so what is the frequency they use? Tell me the concept about that one. Please give the answers. Respond avandi urikine ala simple ga kuchodam kada prati daniki maatladto untaru kada. What is frequency reuse? Last time last class lo co channel interference are కో ఛానల్ ఛానల్ సెల్స్ అండ్ ఎడ్జసెంట్ ఛానల్ సెల్స్ అని చెప్పాను. ఏంటి అవి? కో ఛానల్ సెల్స్ అండ్ ఎడ్జసెంట్ ఛానల్ సెల్స్. యు డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ కో ఛానల్ సెల్స్ అండ్ ఎడ్జసెంట్ ఛానల్ సెల్స్. హౌ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ సిఎంసి? ఏం అర్థమవుతుంది మీకు సబ్జెక్ట్?
నో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ టు యూ. ఏమి మాట్లాడకపోతే మీరు నేను చెప్తున్నాను కదా, కొంచెం కూడా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు వింటున్నారా లేదా అనేది నాకు తెలియట్లేదు. So here the diagram is given to you here clearly, frequency reuse concept here. Actually previous classes I drawn that one. Okay, so here that is given to you in graphically here. So this is a 7-cell cluster. Okay, so that is repeated here also. This is a 7-cell cluster. So in this one, so here these two are anyone adjacent here, 1, 2 or 2 and 3, 5, 7 or 4, 5, 4, 7, 4, 6, 4, 3 and 3, 7 and 5, 6. All those are adjacent channels with neon tunnel adjacent. Adjacent cells, adjacent channel cells. Adjacent channel cells. So suppose here 49 total channels are there. Here you can split these 49 among these 7. Here 7 channels, first 7 channels, next 7 channels, and 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 next 7 channels. Total 49 is split like that. ఇక్కడ యూజ్ చేసే ఛానల్స్, ఇక్కడ యూజ్ చేసే ఛానల్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్. దోస్ టు సెల్స్ హావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్. They are placed adjacent to that each one. That is why this is called adjacent channel cells. Okay. Here you can observe that in this one. Again here, 1, 2. Now 1, 2, 3, 4, 5, 6, 7. So if one, here also. మనం ఇక్కడ ఏమైతే 7 ఛానల్స్ యూజ్ చేస్తున్నామో అవే 7 ఛానల్స్ ఆర్ యూస్డ్ ఎట్ దిస్ సెల్. దేర్ఫోర్ దీస్ టూ ఆర్ 4 ఛానల్ సెల్స్. ఇక్కడ చూడు, క్లియర్గా ఇచ్చారు మీకు 4 అండ్ దిస్ 4. దీస్ టూ ఆర్ 4 ఛానల్ సెల్స్ బికాస్ ద ఛానల్స్ యూస్డ్ ఎట్ ద 4th సెల్ ఈస్ సేమ్ యాజ్ in this one is same as the channels used the 4th cell in this cluster. ఇక్కడ ఏమైతే మన ఛానల్స్ యూజ్ చేస్తున్నామో అవే ఛానల్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దీస్ ఆర్ 4 ఛానల్, దీస్ ఆర్ 4 ఛానల్ సెల్స్, 4 ఛానల్ channel cells. Okay, so here
and here we can represent R. Let us assume this is a cell. In this cell, the radius of the cell, this is a center of the cell. Here we can draw this one. This is a radius of this cell R. Okay, that is indicated here. This is the radius of this hexagonal cell R representation. Ma'am. Emma, wait just now. Ma'am, huh? Waiting. Yes, ma'am. So here this is the radius of this hexagonal. Here you can identify this is a 4 is in a cell number in first cluster, in second cluster idantha 7 combined together one cluster avutundi, even oka cluster avutundi ikkada nunchi ee co idi ee channel nunchi fourth number unna channel ee rendu co channels kada, the distance between these two co channels, the centers of these two channels, that is D. That indicates that that is D. Here R is radius of the cell, where capital D, D is the distance between the centers of the two co-channel cells. So the frequency reuse factor gives the relationship between D and R. So here the co-channel reuse ratio or frequency reuse factor. So that indicates that is Q. The Q equal to D by R. D by R. This is very, very important. This is a frequency reuse factor or co-channel reuse ratio. The frequency reuse factor of a cellular system is defined by the ratio of the distance between the frequency reusing cell sites and the cell radius of the serving cell sites is known as D by R. So this is a very, very important parameters to calculate co-channel interference and here frequency reuse and all those things here. These are very, very important. Okay. So how to calculate Q is equal to, how to bring the relation Q is equal to D by R. So before that, here we can find out this one. The relationship between the frequency reuse factor D by R and the cluster size. This is also very, very, very important. Here, Q is a frequency reuse factor Q and cluster size N. Unity relation Q and N relation, where Q is equal to D by R. Now, before going to discuss about that one here, we can derive one important relation, that is the area of the cell equal to, here you can find out the area of the cell and the distance between the two adjacent cells. Are you well known about the adjacent cells and co-channel cells? Nenu andike cheppanu adjacent channel cells ante enti, co-channel cells ante enti telustene manaki idartham avutundi anamata.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే హౌ టు డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ సైజ్ అండ్ క్యూబ్. సో మస్ట్ అండ్ షుడ్ యు నో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జసెంట్ ఛానల్ సెల్స్. సో హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ దట్ కెన్ బి గివెన్. సో దిస్ ఈజ్ చెప్పాను కదా, దిస్ ఈజ్ వన్ సెల్, దిస్ ఈజ్ అనదర్ సెల్. హియర్ ద సెంటర్ ఆఫ్ దిస్ వన్ సెల్ టు అనదర్ సెల్ డిస్టెన్స్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై స్మాల్ డి. Here. Please look into this. Okay, so this is hexagon cell. So this is the radius of this one. This is the radius, and here we can represent this one is small r. So this width per hexagon that is indicates that r here. This is an r. Okay. So therefore, ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్. సో ఫర్ దిస్ కేస్ వాట్ ఈస్ దన్ యాంగిల్ ఫర్ దిస్ వన్. సో ఫ్రమ్ దట్ వన్ హియర్ వి ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఎన్ స్మాలర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ అన్ యాంగిల్ ఫర్ దిస్ వన్. చెప్పాలి ఇది యాంగిల్ ఎంత ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఆర్. వి హావ్ టు ఫైండ్ అవుట్ బై యూజింగ్ దట్ వన్ ఎంత ఉంటుంది యాంగిల్. సో హియర్ బై ఇన్ దిస్ వన్ హియర్ యూ కెన్ క్యాల్కులేట్. సో కాస్ 30, కాస్ 30 ఈక్వల్ టు వి కెన్ రీడ్ ఆ దిస్ కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు small r by capital R. So cos 30 root 3 by 2 equal to small r by R. Therefore small r equal to root 3 by 2 into small capital R. Okay. So like that here we are derived this one r equal to, so r equal to root 3 by 2 into r. Here we can consider that is a 30 degrees. Okay, cos 30 we consider just meeku the small r equal to root 3 by 2 into capital R, where capital R is the radius of that hexagonal cell. Okay, now here we can find out the distance between two adjacent cells, two adjacent channel cells. So clearly the diagram is given, no need to this one. Okkasari nenu draw cheyandi. Here we can draw this one.
సింపుల్ గా చూసేస్తే రాదండి, డ్రా చేయండి. Here we you won't have to draw this one. So here, which is the good rajas. One cell, neat ga. This is an anus. This is a center of the one cell, and this is a center of another. These two are adjacent cells. Adjacent. That the pakka pakka na unnavi. The channels used in both the cases are different. Equal number of channels, but different frequencies are used. This is passes through the center of here. Elaga draw. Okay, then we can make a triangle here. This is a zero, Q and P. Again here we can draw this one straight line here, and we can draw this. Okay, so here we can give this is an A numbers, this is an B. This side is ఒక సైడ్ hexagonal ఒక సైడ్ equal to radius అంటే ఇక్కడ మనకి this is an R ఏ నుంచి ఈ చివరి వరకు వచ్చేది ఏమవుతుంది R అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి వచ్చి R బై టూ అవుతుంది. ఇదేమవుతుంది దిస్ ఈజ్ అన్ స్మాలర్ అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ క్యూ ఈజ్ అన్ డి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ క్యూ ఐ ఈజ్ రిప్రజెంట్ డి దిగర్ రిప్రజెంట్ చేయండి. ఓకే, then so here we can find out the d. In this case d value enta anedi mana find out cheyali. So what is this value here? This is an r. Chudandi center to here, that is the radius. Okay, so ikkada nunchi ikkadiki enta untundi? So that is nothing but the small power. Let us assume OAP is a right angle triangle, right angle here. This one is OP is perpendicular to this line here. The line to perpendicular one. So right angle triangles. Then find out. Then find out the distance between OQ, that is D. D distance ela so please OAP is right angle triangle. Therefore, OP equal to in the OAP triangle, OP equal to have to find out that one. So here, let us assume here so
OP by OA equal to, here we can indicate that. OP divided by OA. Here, right angle OAP is a right angle triangle. Here, ఎంత అని తీసుకున్నాం ఇక్కడ మనము దట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. cos 30 అని తీసుకున్నాము. సో లెట్ us assume ఇక్కడ ఎంత యాంగిల్ అని తీసుకున్నాం ఈ హియర్. సో హియర్ వి కెన్ రిప్రజెంట్ దట్ ఇస్ అన్ 30 డిగ్రీస్. సో హియర్ cos 30 degrees equal to OP by OA. This is equal to then, so OP. So here we can indicate that this is an root 3 by 2 and OA is here, let us assume OP is, we don't know, OA is an R. So OP equal to R into root 3 by otherwise here already you know OP is smaller, PQ also smaller, therefore align calculate cheyachu, simple ga align calculate cheyachu. D is equal to, that is OP, OQ equal to smaller plus smaller, that is equal to 2 into R. What is an R? Smaller. Already rasar. 2 into smaller and rasar. Where smaller is equal to root 3 by 2 into capital R. So 2 get cancelled. You will get the D equal to D equal to root 3 into R. Here we can remember this is an the distance between the two adjacent cells. Please note up. Otherwise, here you can write this one. Cos 30 aina tisukondi, here ikkada nunchi ila tisukunte sin 30 aina tisukochu. Vit tisukoni calculate. Ikkada nunchi tisukunte sin 60 tisukuntaru. cos 30 అంటే ఇక్కడ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ మీకు అలా కాకుండా ఇక్కడ ఓ ఇది సెంటర్ ఆఫ్ దిస్ వన్ అన్నాం కాబట్టి స్మాల్ ఆర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ ఆర్ కాబట్టి అలా అయినా తీసేసుకుని డైరెక్ట్గా రాసేయచ్చు. సో డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ ఆర్. సో యాక్చువల్గా ఎలా ఇచ్చారంటే చూడండి, so this isn't given in your textbook. Here OA is R, AB is R by 2 and OAP is a right angle triangle OAP. In the OAP triangle, OP is equal to OA into sin 60, so therefore root 3 by 2 into R. So from that one here also, so first they are calculated OP, then OP plus PQ is the equal distance, therefore D is equal to OP plus PQ, so they derive root 3 into R. From
ఓకే. Then find out the area of the small hexagon with the radius r. Now find out the area. So cell area is equal to 6 into small r into r by 2. The area for this hexagon is 6 into small r into r by 2. Only in terms of capital R here we can write. Okay, right. The area of hexagon root 3 into r meeru derive chesara meeru one gana derive cheyandi so easy ga vachestunna adu. Then area of hexagon. So area of hexagon equal to area in terms of radius, in terms of area of cell equal to enta 6 sides into small r into capital R by 2. Then equal to, so here you can write this is equal in terms of radius. Naaku entha cheppandi meere derive cheyandi chupinchandi. Six into r into r by 2. What is small r? Small r equal to root 3 by 2 into capital R. Here you can substitute that into in this equation. Just chapandi. నాకు చెప్పాలమ్మా హౌ టు ఎక్స్ప్రెస్ ఏరియా ఆఫ్ దట్ హెక్సాగన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్. హియర్ వి సబ్స్టిట్యూట్ స్మాల్ ఆర్ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇన్ టు దట్ ఈక్వేషన్ దెన్ వీ కెన్ రైట్ దట్ ఈక్వేషన్ ఏరియా ఆఫ్ దట్ హెక్సాగన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్. చెప్పాలి. Just you have to substitute in that one. ఎంత ఎక్స్ప్రెషన్ ఎంత చెప్పాలి. నెంబర్ 25 ఆర్ యు డిరైవ్? నో మేడం చేస్తాను. చేయండి సింపుల్. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇచ్చాను కదా నేను స్మాల్ ఆర్ రూట్ 3/2 ఇంటూ ఆర్ హియర్ ఇన్ దిస్
So in terms of radius, 3 root 3 by 2 into r square is the one equation. Then 2 into root 3 r square in terms of the smaller. Okay, what is the smaller? What is the capital R? Are you understand? The capital R is the radius of the hexagonal, and the small r is the distance between the center to the center of the one side in hexagonal. Emma, so rendittiki expressions are awesome. So this is an very very important for calculating the distance between co-channel cells. The small d indicates that the distance between the adjacent channel cells, and capital D indicates that the distance between the co-channel cells. Okay, so after that, here one of the important topic is there. This is very very important. So first, here you can learn the procedure how to calculate the distance between the co-channel interference. So which method here you can follow to measure the co-channel cells? So by according to that cluster size, this is very very important. When cluster size n, I know under n is equal to 4, n is equal to 7, n is equal to 19. In this example that can be given, that is the 19. So how to find out or how to locate the co-channel cells? Manaki geographic area untundi, manam emanna prati daniki, so ikkada untundi ani manam estimate cheyalam kada, prati daniki manam em chestunnam danne. So according to that graphical ga manam identify cheyalanamata. So physically manamu find out chesekunte, so graphical ga, so ekkad untundi, you have to follow that one method to identify co-channel cells. After that, you have to find out the distance between the co-channel cells. If the distance between the two co-channel cells is minimum, the co-channel interference is a maximum. The distance between the co-channels are maximum, here we can indicate that the co-channel interference is minimized. Okay, so here you can observe that this is one of the method to identify the co-channel cells, or after identifying you can locate that co-channel cells also. Please children, to locate the nearest co-channel cells, mark the center of the cell as 0 0, for which co-channel cells are required to be located. Define the unit distance as the distance of centers of two adjacent cells. Define the unit distance as the distance of centers of two adjacent cells. Two adjacent, idi ఒక సెల్ ఇక్కడ మనం రిఫరెన్స్ గా తీసుకున్నాము అంటే 0 0 గా తీసుకుంటాం. దిస్ గ్రాఫ్ ఇస్ విజిబుల్ టు యూ, నేను ఇక్కడ మౌజ్ మూవ్ చేస్తున్నాను. సో ఇది రిఫరెన్స్ గా తీసుకుంటే 0 0 అవుతుంది. సో దీని పక్కన ఉన్నది ఏమవుతుంది, అడ్జసెంట్. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఒక డిస్టెన్స్ అంటే స్మాల్ డి ఈజ్ అ వన్ యూనిట్ అవుతుంది. సో వన్ యూనిట్ డిస్టెన్స్ అవుతుంది. One unit distance is nothing but the distance between the centers of the two adjacent cells. The nearest co-channel cell in hexagonal cellular structure to the cell under consideration can be located using shifting parameters ij, I and j. So ij, these are the two coordinates. Here the angle between I and j is 60 degrees. నేను ఇందాడే చెప్పాను కదా మీకు రేడియస్ ఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
So 60 degrees. Okay, the here we can indicate this is a 60 degrees. This is a one I coordinate. This is a J coordinate. రెండిటి మధ్యన ఎంత డిగ్రీస్ ఉన్నది 60 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి. The two parameters I and J measures the number of nearest neighboring cells between co-channel cells in hexagonal geometry. I and J measures the number of nearest neighboring cells between co-channel cells. ఇది ఒక co-channel cell. ఇక్కడ co-channel cell ఉంది. అక్కడ co-channel cell ఉంది అనుకోండి. ఈ మధ్యలో ఎన్ని మనకి నైబరింగ్ ఆర్ అడ్జసెంట్ ఛానల్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. So again here the angle between these two are 60 degrees. The shift parameters can have any value 0, 1, 2, 3 and so on. The important steps to be followed now as follows. Chudandi ela move cheyalo entane. Move I number of cells along any chain of hexagons. Ikkada chudandi ivi I, this is an I coordinate and J coordinate. సో మనకి సో మూవ్ ఐ నెంబర్ ఆఫ్ సెల్స్ అలాంగ్ ఎనీ చైన్ ఆఫ్ హెక్సాగన్స్ ఇది ఒక చైన్ ఆఫ్ హెక్సాగన్స్ హియర్ వీ కెన్ మూవ్ ఐ ఇన్ దిస్ డైరెక్షన్ ఇలా మనం ఎప్పుడు ఐని ఇలాగా ఇన్ దిస్ డైరెక్షన్లో మూవ్ చేస్తాము ఐ కార్డ్ దెన్ టర్న్ 60 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ మూవ్ జే నెంబర్ ఆఫ్ సెల్స్ along the chain that lies in this new heading kuchudandi ee direction lo move chestanemo I anedi represent chestam so at that one after that at the center ochin tarvata daniki I kim 60 degrees turn chesam anukondi appudu manam in this direction lo move chestam ఇన్ దిస్ డైరెక్షన్లో మూవ్ చేయటం ఏంటంటే దట్ ఈస్ ద జే కోఆర్డినేట్ అంటే జే సెల్స్ అన్నట్టు ఓకే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ హియర్ వీ కెన్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఐ సెల్స్ అంటారు ఒక సెంటర్ వచ్చిన తర్వాత వి టర్న్ దిస్ వన్ 60 డిగ్రీస్ ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్కి వెళ్ళిపోతాం దీన్ని ఏం చేస్తాం మనము ఈ కౌంటర్ క్లాక్ వైజ్గా కౌంటర్ నాట్ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ 60 డిగ్రీస్ టర్న్ చేసి మళ్ళీ ఇలా పైకి అంటే జే ఇది జే కోఆర్డినేట్ కదా ఇలా మూవ్ చేస్తే ఈ సెల్స్ని ఏమంటారు ఇక్కడికి వచ్చే సెల్స్ని అన్నీ ఏమంటారంటే జే సెల్స్ అంటారు ఇవన్నీ ఇలాగ జే 60 counter clockwise and move J number of cells along the chain. J number. And in this direction, we move the J number of cells. And here, 1, 2. So, here we move. Here we move. So, 1, 2, 3. Okay, we turn the same as this. 1, 2. All we construct. Otherwise, here, 1, 2, 3, I is equal to 3. Okay? Then I'll turn chase, we'll move chase. Ikkada em ichadu? J is equal to 1 ani ichadu. Like that here, we can move that I and J cells and then we can locate that one. And to me practice chase, easily vastundi. The method of locating co-channel cells in cellular system using the above procedure is shown in figure 2000. Where co-channels are marked with the letter A and figure 2 and 19 illustrate the regular hexagonal geometry of the one located the cell. The parameter I and J measure the number of nearest neighboring cells between co-channel cells in N is equal to 19 picture example. Kinda nature. So n is equal to 19 count and n is equal to 7 chain easy ga artham avutundi
Okay, in this example, n is equal to 19 cluster size for I is equal to 3 and j is equal to 2 అని ఇచ్చా. సో ఎలా మూవ్ చేయాలి? జస్ట్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో అది నేను చెప్తానండి, అది ఆల్రెడీ డ్రా చేసి ఉంటుంది, అది ఎలా డ్రా చేయాలన్నది. జస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ ఇది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈ క్వశ్చన్ మీకు 7 మార్క్స్ ఆర్ 14 మార్క్స్ ఇస్తారు. లొకేటింగ్ సెల్స్ నేను ఎగ్జాంపుల్ వరకు చెప్తున్నాను. ఇది ఓకే, ఇది నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఇది రిఫరెన్స్గా తీసుకుంటే 0 0. ఇక్కడ చూడండి, హియర్ యూ కెన్ స్టార్టింగ్ విత్, ఇలా స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ స్ట్రైట్ సెంటర్ ఆఫ్ దిస్ వన్, ఇక్కడ సెంటర్ ఆఫ్ దిస్ ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి నేమ్ ఏమంటారంటే, ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్ టు 2. ఏమా ఆఫ్టర్ దట్ హియర్ ఇలా వెళ్ళిపోతే ఇలా సెంటర్కి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా ఏంటి ప్రొసీజర్, హియర్ వి కెన్ టర్న్స్ 60 డిగ్రీస్. ఇది 60 డిగ్రీస్ అంటే ఇక్కడ ఇట్ 60 డిగ్రీస్ అంటే ఇలా ఎలా హియర్ 60 డిగ్రీస్. ఇది ఏమో ఈ సెల్ ఏమవుతుంది, జే సెల్ అవుతుంది. ఇలా వెళ్ళినాయేమో ఐ సెల్స్ అయితే, మనము 60 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్ టర్న్ చేసిన తర్వాత మనము ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ చేసుకుంటే ఈ సెల్ని ఏమంటారంటే జే సెల్స్ అంటారు. జే ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు 1 అని పెట్టుకోవాలి, అంటే 1 సెల్ మూవ్ అయింది. సో ఇక్కడ మనకి 4 ఛానల్ సెల్ అన్నట్టు ఓకే. ఇక్కడ వరకు ఇలా వెళ్ళి ఇలా వెళ్తే కోచారు, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఐ ఇన్ దిస్ డైరెక్షన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే. సో హియర్ బై యూజింగ్ ఐ అండ్ జే, బై యూజింగ్ ఐ అండ్ జే హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ. How to find out that n value. Okay, so next class we have to draw your bone and how to find out that 4 channel cells. That is very very important. Nen ippudu varaku em cheppanu, I coordinate ante I cells enti, j cells enti, I ante ela move cheyali, j ante ela move cheyali maatrame nen cheppanu. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి అది డ్రా చేసుకొని అక్కడ డయాగ్రామ్ ఉంటుంది, నేను చెప్తాను. అది మీరు ప్యారలల్గా కూడా డ్రా చేయాలి, నేను కూడా ప్యారలల్గా డ్రా చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 9 is equal to 19 అనే ఇచ్చారు, కానీ మనమే సో హౌ టు డ్రా, ఎన్ ఇస్ ఈక్వల్ టు 7కి డ్రా చేద్దాము, మధ్యలో ఇంకే ఉంటే వాటికి డ్రా చేద్దాము, అప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. బట్ దిస్ ఈజ్ అన్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్, కంపల్సరీ ప్రాబ్లమ్ అనమాట. దట్ ఈస్ గివెన్ for 7 marks or 14 marks, locate the co-channel cells and have to find out frequency reuse factor. In the context, the distance between two co-channel cells is the D. D by R calculate chayal gada. So, frequency reuse factor and relationship between frequency reuse factor and N cluster size ki find out chayal yante relation. So, idanta telusundadi. Okay? నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి సో ఈ డెఫినేషన్స్, వాట్ ఈస్ ద డిసన్ ఛానల్, వాట్ ఈస్ ద కో ఛానల్ సెల్స్, సో వాటి హై ఐ అండ్ ఐ ఛానల్స్ అంటే ఐ సెల్స్ అంటే ఏంటి,
జె సెల్స్ అంటే ఏంటి, ఐ సెల్ అంటే ఎలా మూవ్ చేస్తాం, జె సెల్స్ కి ఎలా మూవ్ చేస్తాము, ఐ కోఆర్డినేట్ కి జె కోఆర్డినేట్ కి మధ్యలో ఎంత మనకి యాంగిల్ ఉంటుంది, అవన్నీ మీరు క్యాల్కులేట్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లో హ్యావ్ టు డ్రా దట్ డయాగ్రామ్ అండ్ కెన్ ఐడెంటిఫై, వీ విల్ ఐడెంటిఫై కో ఛానల్ అండ్ కెన్ లొకేట్ ద కో ఛానల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అటెండెన్స్ అనేది మీరు ఇవ్వక అబ్సెంట్ అయితే, హూ ఆర్ అటెండ్ ఫర్ దిస్ వన్ ఓన్లీ ఐ విల్ గివ్ దట్ వన్. వెరీ గుడ్ అమ్మా, ఏ టూ వెరీ గుడ్. అండ్ మీరు రెస్పాండ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వెరీ గుడ్, 25 చేశారు, వెరీ గుడ్. అవన్నీ చిన్న చిన్న నాకంటే మీరే బాగా చెప్తారు, జామెట్రీ కదా అది. ఓకే, నెక్స్ట్ క్లాస్ వి విల్ కంటిన్యూ నౌ, వి విల్ తర్వాత. మీకు ప్రాజెక్ట్స్ కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే, మీరు చూసుకున్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అమ్మా.